మీరందరూ ఆ రఘురామకృష్ణదాస్ మిషింగ్ అని చెప్పి పెట్టండి. చిరాకు అన్నకి కోపం ఎక్కువ వస్తాడు, గొడ్లతో కొట్టండి, రివర్స్ లో కేసులు పెట్టండి. అరెస్ట్ హిమ్, ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ ద జైల్ ఫర్ 6 మంత్స్. అది మా వాడి కోరిక. రియాలిటీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ఇది నేను తయారు చేసింది కాదు, నాకు ఈరోజు పొద్దున్న చూసా. మిస్సింగ్, హావ్ యూ సీన్ దిస్ మ్యాన్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. అమ్మా, డెఫ్ అంటే చెవుటోడని, జైల్ బర్డ్ అట. లాస్ట్ సీన్ అట్ తాడేపల్లి ప్యాలెస్, హీ స్పీక్స్ అబౌట్ యూజింగ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ పారాసెటమాల్ ఫర్ కోవిడ్, నోన్ వెల్ నోన్ ఫర్ కోడి కత్తి అండ్ ఎలిగేషన్స్ ఆన్ కిల్లింగ్ బాబాయ్. సో ఇదండి, నన్ను మిస్సింగ్ అని చూపెడదాం అనుకున్నాడు. అతని పరిస్థితి ఇది. పైన దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు. ఇది పరిస్థితి. మరి నేను అక్కడికి వెళ్తే గుడ్లతో కొట్టించి, నేను బాధపడితే బాధ, ఆ బాధ ఎవరినైనా తిడితే, ఆ ప్రాంతంలో కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారిని పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి, కరోనా కూడా అంటించాలి అనుకుంటున్న బుద్ధి లేని ప్రబుద్ధుడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడేమైంది, 6.5 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఏ గొడుగుడ్లతో కొడితే జనం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలి రెడ్డి, అవసరమా? వ్యాక్సిన్ సొమ్ము లేవు, 6.5 కోట్లతో నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరమా? ఇంట్లోకి బయటికి రావడానికి ఎందుకే, ఇంట్లోకి బయటకు వస్తే 6.5 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే విమానం, రాష్ట్రం దివాలా, ఇంత ఖర్చు అవసరమా? ఇంట్లోనే ఉండిపో, ఎలాగో కనపడట్లేదు అన్నారు కదా, ఇప్పుడు కనపడిన మనకు ఉపయోగం ఉంది, ఉండు గొంపలోనే ఉండు, వైద్యం చేయించుకో. సో కరోనా మరి పరిస్థితి ఎలా ఉంది, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా రానేమో, ఇక్కడ బెడ్ ఉంటేనే రానిస్తా ఉంటున్నారు, ఆపేశారు. మరి ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు, ముఖ్యమంత్రికి దయ లేదు, మరి ఏం చేయాలి? గతంలో ఈయన ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం, ఈ మహానుభావుడు ఏమన్నాడు. నేను విన్నాను, నేను ఉన్నాను. ఎక్కడున్నావు? నీ కొంపలోనే నువ్వు ఉన్నావు. ఎప్పుడు విన్నావు? ఎవడి మాట అయినా ఎప్పుడైనా విన్నావా ముఖ్యమంత్రి? అప్పుడే 3,678 కిలోమీటర్లు నడిచినప్పుడు తప్ప ఎప్పుడు కనపడ్డావు ముఖ్యమంత్రి? ఎప్పుడో వినిపించుకున్నావు ముఖ్యమంత్రి అని ఇవాళ జనం అడుగుతున్నారు. నేను కాదు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది నేను కాదు జగన్, పీపుల్స్ వాయిస్, ఇట్ గాట్ రివర్బరేటెడ్ ఫ్రమ్ మై వాయిస్, ఇట్ ఈస్ పీపుల్స్ వాయిస్. మెనీ పీపుల్ వాంటెడ్ మీ టు ఆస్క్, ఐఎమ్ గెటింగ్ సెవరల్ కాల్స్. నిన్న నీ పనికి మాలిన దిక్కుమాలిన బుజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల అంటారు కానీ ఈ నెగిటివ్ క్యారెక్టర్ చూసి ఆ బిజ్జల, ఆ బాహుబలిలో ఒక డర్టీ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో తయారయ్యాడు వాడు. ఎస్ వాడు, ఆ బిజ్జలగాడు. ఎస్ ఐ రియలీ మీన్ ఇట్. నిన్న నీ సోషల్ మీడియాకి దిశానిర్దేశం చేశాడు జగన్ రెడ్డి. ఏంటి నా ఫోన్ నెంబర్? విగ్గు రాజు నెంబర్
దయచేసి బూతులు మాట్లాడొద్దు అంటే బూతులు మాట్లాడండి అని నాకు వచ్చిన మెసేజ్లు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తా ఏంటంటే మా రెడ్డి గాండ్ల ఐడియా ఈ రాజు ఇరిటేట్ అవుతాడు ఇరిటేషన్ లో మనం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలతో మాట్లాడుస్తాం బూతులు తిడతారు అది మనం కట్ చేస్తాం రాజు కూడా తిడతాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కర్నూలులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినట్టు నా మీద కూడా పెడతారా రాస్కల్స్ ఇప్పుడే అనితా రెడ్డి పెట్టింది మెసేజ్ ఇందాక గుడ్ మార్నింగ్ విగ్గురాజు గారు దిస్ ఈజ్ అనితా రెడ్డి బుజ్జి ఓకే ఇలా నాకు నిన్న సాయంత్రం నుంచి ఈ సజ్జలగాడు ఇన్స్ట్రక్షన్ ప్రకారం సుమారు ఒక 100 ఫోన్ కాల్స్ వచ్చినాయి జగన్ రెడ్డి ఒక 100 సో నేనే ఖాళీగా ఉంటానా రెడ్డి సో ఐ కుడ్ అండర్స్టాండ్ నా మనుషులు కూడా ఉన్నారా నీ దగ్గర నా మనుషులు కూడా ఉన్నారా నీ సోషల్ మీడియాలో కూడా ఉన్నారా వాళ్ళు చెప్పారు సజ్జల సారీ బిజ్జల ఇలా దిశానిర్దేశం చేశాడు మీరు ఇరిటేట్ చేయండి మనం కేసులు పెట్టుబడి దొబ్దామని ఏమి కుదరవరా మీ ప్రభుత్వం పతనావస్థలో పతన అంచుల్లో ఉంది నేను ఇమ్మీడియట్ గా మీ కుట్రని చూది ఏది నటన పోటీ సైబర్ క్రైమ్స్ ఓకే ఇది అంత క్లియర్ గా కనపడకపోవచ్చు ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ నా సెక్రటరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు మార్నింగ్ మిస్టర్ రఘురామకృష్ణరాజు ఎంపీ ఇస్ హావింగ్ ఎ థ్రెట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫ్రమ్ ఆగస్ట్ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ ప్రొవైడెడ్ వై కేటగిరీ సెక్యూరిటీ ఇన్ ద లాస్ట్ 2 డేస్ హీ హాస్ బీన్ రిసీవింగ్ అబ్యూసివ్ మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ For an example, giving 3 numbers 8074754799 8539155 and 7013916356. We suspect the social media wing of Yuvajana Shramika Raitu Congress Party is making them call to irritate me, irritate MP, and to do some mischief, as one of them is also a woman. Engaging women to send abusive messages is certainly a trap by the ruling party headed by Mr. Sajjala Ramakrishna Reddy. Already they compelled few people to file 7 cases on a single day when the Honorable MP was to visit his constituency in the month of February 2021. He has cancelled his tour program and got a stay order from the High Court. Hence, I request you to kindly inquire and find out the conspiracy theory which is initiated by Sajjala Ramakrishna Reddy. ఇక్కడ బిజ్జల అని రాయలేదు ఎందుకంటే మరి అది అసలు పేరు రాయాలి కదా హూ ఇస్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ హీ ఆల్సో హెల్ప్స్ ద సోషల్ మీడియా యాక్టివిటీ ఆఫ్ ద పార్టీ ఏ సజ్జల ఎవడ్రా నువ్వు ఆఫ్టర్ ఆల్ యువర్ జర్నలిస్ట్ Your brother was an accused who is no more. Because of that you are being entertained. You have become the de facto home minister. The lady who has been nominated has no power, this everybody knows. Just because you are a Reddy, you are a co-accused brother, and you have worked in Sakshi, you have been allowed to do all this rubbish. Let us have an open debate, Sajjala.